अंदर नमस्कार कुंस श्रीनिवास चैनल स्वागत फर्स्ट टाइम चूस सब्सक्राइब चुस्के सरपदे अलगे मन वीडियो लीगल पाइंट्स टूरिज्म संबंधी पाइंट अड़ा लीगल पाइंट्स उठाई पूर्ति वीडियो चूसी अर्थम चुस्काले दाख संबंध वीडियो कोई डिस्क्रिप्शन बॉक्स लिंक पड़ता है लेदा को मंद कंफ्यूज होबी डिस्क्रिप्शन बॉक्स का कमेंट बॉक्स पिन पेड़ा ఈ రోజు ఒక ఆయన అడిగినటువంటి డౌట్ ఏంటంటే మేము రిజైన్ చేశాను మళ్ళీ జాయిన్ అవొచ్చా అని చెప్పి అడిగాడు అంటే రిజైన్ ఉపసారణం చేసుకోవాలి అయితే కొన్ని రకాల డిపార్ట్మెంట్లో కొన్ని రకాల చట్టాలు అనేవి అమల్లో ఉంటాయి ఇవి జనరల్గా ఇన్ జనరల్గా తీసుకొని మాత్రమే చెప్పగలుగుతాం ఉదాహరణ ఆయన అన్నారు ఏంటంటే రైల్వే రైల్వేలో ఆయన పనిచేస్తూ ఉద్యోగం చేస్తూ కొంతకాలం చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే 14 రోజుల ముందు నోటీస్ ఒక దాన్ని రాతపూర్వకంగా ఇస్తూ రిజిగ్నేషన్ లెటర్ ని సబ్మిట్ చేశాడు సబ్మిట్ చేసి అతను వెళ్ళిపోయాడు ఉద్యోగం వదిలి వెళ్ళిపోయి 10 నెలల పాటు అయిపోయింది ఇప్పుడు అతనికి ఏమైంది అంటే లేదు మళ్ళీ ఉద్యోగం చేస్తేనే బెటర్ అనిపిస్తుంది ఉద్యోగం చేయడానికి సిద్ధపడ్డాడు ఈ సందర్భంగా అడిగినటువంటి మనకి డౌట్ ఏంటండి డౌట్ అతను మళ్ళీ వెనక తీసుకోవచ్చని అయితే అతను రిజైన్ చేసిన తర్వాత 10 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఆ రాజీనామా పత్రాన్ని ఆమోదించలేదు డిపార్ట్మెంట్ ఇంకా పెండింగ్ లో ఉంది పెండింగ్ లో ఉంది కాబట్టి ఆయన ఉద్యోగం చేస్తున్నట్టుగానే లెక్క ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అతను ఉపసంహరించుకోవచ్చు ఉపసంహరించుకొని 10 నెలలు అతను డ్యూటీకి హాజరవకపోవడానికి కారణం చెప్తూ ఒక మెమరాండమ్ ని సమర్పించుకొని మళ్ళీ జాయిన్ అవ్వచ్చు దాన్ని సిఎల్ లో లేకపోతే మెడికల్ లీవ్ లోనో దేంట్లోనో కన్వర్ట్ చేస్తారో అవి లేకపోతే జీతం కట్ చేసి మళ్ళీ జాయిన్ అయినట్టుగా చూపిస్తారు దానివల్ల మొత్తానికి మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయి రిజిగ్నేషన్ ని ఆమోదించలేదు కాబట్టి ఒకవేళ ఆమోదిస్తే దానికి మళ్ళీ వేరే ప్రొసీజర్ ఉంది ఐ ఫాలో అవ్వాలి ఆ దాన్ని కూడా ఒక్కొక్క సందర్భాల్లో అంగీకరించి ఆ రిజిగ్నేషన్ ని కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ జాయిన్ చేసుకునేటువంటి ప్రక్రియ కూడా రైల్వేలో అయితే ఉంది జై హింద్ భారత మాతా కీ జై